ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అలాంటి సమస్యలతో అతి ప్రధానమైన సమస్య డబ్బు కొంతమందికి ఎంత సంపాదించినా డబ్బు నిలవదు ఇంకొంతమందికి అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అప్పుల మీద అప్పులు చేస్తూ కష్టాల పాలవుతూ ఉంటారు డబ్బు సమస్యలు ఉన్నవారు శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారం రోజు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేస్తే శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులను పొందుతారు అదేవిధంగా శని పెట్టే బాధల నుండి బయటపడతారు శనివారానికి అధిపతి శని కాబట్టి శ్రావణ శనివారం రోజు శనిని ఆరాధించడం వలన సకల శుభాలు ప్రాప్తిస్తాయి మీరు చేయవలసిందల్లా ఎప్పటిలాగే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి పూజ గదిని శుభ్రపరచుకోవాలి శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుని తర్వాత ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో కొన్ని నల్ల మినుములు మరియు నల్ల నువ్వులను వేసి మూటగా కట్టి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వాలి నల్ల నువ్వులను దానం చేయటం వలన శని అనుకూలత పెరిగి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా సాయంకాలం సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలాగే నల్ల నువ్వులు కలిపిన పచ్చి రావి చెట్టు మొదట్లో పోయాలి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారం రోజు ఇలా చేస్తే శ్రీ వెంకటేశ్వరుడి కృపతో శని బాధల నుండి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది